సమర్పించిన
మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా దొంగలే. వీళ్ళు రాత్రిపూట కలిసి కూర్చునే దొంగలు వీళ్ళు. ఇలా ఈడికొచ్చి ఎన్నికలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకోసమే వీళ్ళంతా ఈడికొచ్చింది కాబట్టి మల్లన్న కూడా ఈడికే వచ్చింది. అందుకోసమే తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఇక్కడనే పెట్టబోతుండగా 77 మంది ఎమ్మెల్యేలు ఏమే ఉన్నారు, వాళ్ళ బాగోతాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ కబ్జాల చిట్టా సర్వే నెంబర్ల కానించి తీసుకొచ్చిన ఆయనకి ఇక చూపిస్తాం. ఈడ ఏ కల్లికి ఏ ఎమ్మెల్యే పోయినా ఆయన సర్వే నెంబర్ ఎంతనో చెప్తాం మేము. ఇప్పుడు అది ఏ భూమో చెప్తాం, ఎంత దోపిడో చెప్తాం. ఇదంతా ఈ నాయకుల కుట్రలు నింపి బయట వస్తాం. మిత్రులారా, నేను ప్రజలను అభ్యర్థించిన ఇట్లా జరుగుతుందంటే ఉపాధి హామీ కూలీకి పోయే అమ్మ 100 రూపాయలు నా కోసం తెచ్చిచ్చింది. ఒక తండ్రి తన బిడ్డ డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో ఉంటే అన్న ఇంకొక కార్డు అప్పు తెచ్చుకుంటే కానీ 500 తీసుకపో అని నాకు ఇచ్చిండు. ఇట్లా ఎంతో మంది పేద బిడ్డలు 10-10 రూపాయలు జమ చేసి ఈ కొట్లాడకు నన్ను పంపిర్రు. ఇది ఒక్క నా ఒక్కని కొట్లాడ కాదు మిత్రులారా, యావత్ తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు తోలితే వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి నాయకులు ఇది 4 లైన్ రోడ్ అని చెప్పిర్రు, ఇక్కడ పాలాభిషేకాలు చేసిర్రు, ఆడ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పిర్రు, ఆ తర్వాత హౌసింగ్ లో డబల్ బెడ్రూమ్ అని చెప్పిర్రు. ఏ ఒక్కటన్నా పూర్తయిందా అన్న మీరు ఆలోచించురు అని అడుగుతా ఉన్నా. 70 ఏళ్ళ నుంచి ఈ దొంగలకే కదా ఓట్లు వేసుకుంటూ వచ్చింది. మేకను కావాలి గాయమని పులి కప్ప చెప్తే పులి ఉంచుతుందా? మరి మన కావలి కోసం ఈ దొంగలు కప్ప చెప్తే మీరు ఊకుంటారా? అర్థం చేసుకో రంగలారా, తీన్మార్ మల్లన్న ఎవరికి భయపడడు, అదంతా మీకు తెలుసు. నేను ఒక బీసీ బిడ్డను, నేను ఒక బీసీ బిడ్డను, ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకొని ఇవాళ సామాజిక న్యాయం అంటే నా ఇంటి నుంచే స్టార్ట్ చేసిన మిత్రులారా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసలైన ఉప ఎన్నిక ఇది. ఈ కేంద్రం నుంచి ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నా, ఈ దొంగలకు మరోసారి ఓటు వేస్తే మీ ఓటుతో మీ శవాన్ని మీరు తయారు చేసుకున్నట్టు అవుతుంది మిత్రులారా. అందుకోసమే ఒక్కసారి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇచ్చి చూడండి. మీ బిడ్డల భవిష్యత్తుకు నాది జిమ్మేదారి. ఈ రాబందుల నుంచి రెక్కలు కప్పి కాపాడుతా మన బిడ్డలు అని చెప్పి నేను చెప్తా ఉన్నా మిత్రులారా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. హుజూర్ నగర్ ప్రజల రుణం తెలుసుకుంటాం. ప్రజలారా, నాకు ఓటుతో పాటు నోటు కూడా ఇవ్వండి, నాకు ఓటుతో పాటు ఒక నోటు కూడా ఇవ్వండి. ఈ దొంగల భరతం బట్టి వీళ్ళను మై హోమ్ సిమెంట్ తోనే ఈడ సమాధి కట్టే తందుకు నేను ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఇక్కడ గుర్రంపోడు తాండా కాడ 500 ఎకరాలు కబ్జా పెట్టిన నాయకుడు ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. ఆడ మై హోమ్ రామేశ్వరరావుతో కుమ్మక్క 1 కోట్ల రూపాయలు వెదజల్లుతో మోసం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. ఈ దొంగలకేనా మనం ఓట్లు వేయాల్సింది? వీళ్ళనేనా రేపు పొద్దుగాల మీ ఎమ్మెల్యే ఎవరంటే 500 కబ్జా పెట్టాం చూడు ఆసారం చెప్పుకుందామా? లేకపోతే రాత్రిపూట కూర్చొని మై హోమ్ రామేశ్వరరావు ఇంట్లో దోపిడీ లెక్కలు చేసుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమనే మన నాయకురాలు ఎమ్మెల్యే అని చెప్పుకుందామా? ప్రజలారా, కేసీఆర్ అంత మోసం, కేసీఆర్ అంత దగ ఇప్పుడు లేదు, ఎక్కడ కూడా లేదు. ఏం చెప్తున్నాడు కేసీఆర్? ఒక్క ఇంట్లో ఒక్కటే పెన్షన్ అట. మరి లెక్కన ఒక్కింట్లో ఒక్కడే మంత్రి ఉండాలా వద్దా? మనకో న్యాయం, వాళ్ళకో న్యాయం, ఇది ఏం దుర్మార్గం అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే ప్రజలారా, వీళ్ళ లెక్కలు బండారం బయట పెట్టడానికే వచ్చిన అజీజ్ నగర్ లో హరీష్ రావు 62 ఎకరాల ఫామ్ హౌస్ ఏడికెళ్ళి వచ్చింది. మేకను గంట కాడ 51 ఎకరం ఫామ్ హౌస్ కేటీఆర్ నీకు ఎట్లొచ్చింది? కవిత, నీ లెక్కలు నా దగ్గర లేవా? ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. సైది రెడ్డి, నీ సర్వే నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. దమ్ముంటే ఈ చౌరస్తా మీదకి రాని నేను ఈ ప్రజల తరఫున మాట్లాడుతా ఉన్నా. అదేలారా గుర్తుపెట్టుకోండి, హుజూర్ నగర్ లో భూకంపం సృష్టించబోతున్నాడు మల్లన్న. మీ డబ్బుతో మీ దగ్గర రూపాయలు అడుక్కుంటాం, మీ దగ్గర 10 రూపాయలు అడుక్కుంటాం.
కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి గుర్తు పెట్టుకోరి, మల్లన చనిపోయేటప్పుడు అంగీలాగు రెండే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నా ఆస్తి. మల్లన చనిపోయేటప్పుడు అంగీలాగు మాత్రమే ఉండాలి, అనగారిన వర్గాలు అధికార సింహాసనం మీద ఉండాలి. ఇది నా సిద్ధాంతం, ఇది నా నైజం. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు అవకాశం ఇచ్చిండు. మన దగ్గర ఓటు హక్కు లేకపోతే వీళ్ళంతా మన దగ్గరకు వస్తారా అన్నలారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కూడా మన దగ్గరికి రారు. వీళ్ళంతా మోసం తోటి, కుట్రల తోటి వీళ్ళ రాజకీయాలు చేసుకుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ ఉందా? రైతు బంధు ఎన్నికలప్పుడు గుర్తొస్తుంది అన్నలారా? ఒకడైతే చెప్తా ఉన్నా, ఈ పైసలు ఏవైతే ఇస్తా ఉన్నారో వరికి మద్దతు ధర కట్టి మరి కేసీఆర్ అడిగితే హుజూర్ నగర్ ఓటర్లకు మద్దతు ధర కడతా ఉన్నాడు ఆయన 5,000 3,000 అని చెప్పి. మేము చెప్తా ఉన్నాం ప్రజలారా, 5,000 ఇచ్చినా తీసుకోని అలా 500 మాకి మిమ్మల్ని రాజు అని చేసే బాధ్యత నాది, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టే బాధ్యత నాది. ఒక్కసారి ఆలోచించండి అన్న, ఈ యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది. తెలంగాణలో ఎస్సీ ఎస్సీ బీజీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు 20,000 మంది నాకు 10,000 రూపాయలు జమ చేస్తే నేను ఇక్కడికి వచ్చిన, ఇది నా ఒక్కడి పోరాటం కాదు, నా ఒక్కడితో అంతం కాదు. తీన్మార్ మల్లన్న ఇవన్నీ బయట పెడతా ఉండు, తీన్మార్ మల్లన్న ఆధారాలు సంపాదిస్తా ఉండు, ఇవి ప్రజలకు తెలియజేస్తా ఉండు. ఈ ఎమ్మెల్యేలంతా పోయి అడిగినట, మల్లన్నని భూమి మీద లేకుండా చేద్దామా అని చెప్పి ఎమ్మెల్యేలు పోయి అడిగినట. కోరి నాయన వాళ్ళు ముట్టుకుంటే ఇంకా భూకంపం లేస్తుందిరా, వాళ్ళు జరుగుబోకూడదు అని చెప్పినట. ఖబర్దార్ బిడ్డ కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరిద్దరు సాహోసిమ చూసుకుంటే మందు తాగాలి. బయట పెట్టుకుంటే ఆధారాలు ఏం దుర్మార్గమే, ఎక్కడ కూర్చురు ఏడ కలిసిరు, ఎంత మీ డీల్ ఎంత అనేది కూడా నాకు ఆడ లెక్కలున్నాయి. రేపటి నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే ఉంటాం, ఇక్కడే వర్తక భవనం దగ్గర వైశ్య అన్నలు వాళ్ళంతా మాకు కిరాయికి ఇచ్చినారు, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు రండి. మీ సమస్యలు ఏమని ఉంటే అక్కడ రాసుకుంటారు, మనలు ఉన్నారు, మీ సమస్యలు చెప్పి కోరి ఆ సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత నా భుజాల మీద వేసుకుంటున్నా. మిత్రులారా, నేను ఇక్కడ ఆషామాషి ఎన్నికల కోసం రాలే, 70 సంవత్సరాల నుంచి జరగని ఒక రాజకీయ యుద్ధంలోకి దిగినం మేము. ఇప్పుడు మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఆత్మ గౌరవం కోసం వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ర్యాలీలు పోతే చూడరు మీరు, ఒక్క ర్యాలీలనన్న ఒక బీసీ నాయకుడు కరెక్ట్ గా కండువా కప్పుకొని నిలబడి గర్జించే స్థాయిలో ఉన్నాడా మీరు ఒకసారి చూడరు? నా లంబాడా బిడ్డలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి అగ్ర నాయకులే కనిపిస్తా ఉంటారు. 15% లేని నువ్వు మాకు బిచ్చమేస్తావు. అందుకనే నేను చెప్తా ఉన్నా కేసీఆర్ కు, నువ్వు 66 ఏళ్ళు కదా, నీ శరీరం 45 కిలోలు కదా, ఇక నువ్వు రెస్ట్ తీసుకో. నీకు 2,016 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. నీ మనమడు కేటీఆర్ కొడుకు కాసుకుంటా అంటే నా గొల్లపూరు మనలను బతిలాడి 21 గొర్రెలు తెచ్చిచ్చే బాధ్యత నాది. కవిత పిల్లలకు కళ్యాణ లక్ష్మి అమలు చేసే జిమ్మెదారి నాది. వద్దా మీకు పడ్డ కష్టం చాలిగా, మీరు పడ్డ కష్టం చాలు. ఈ తెలంగాణలో హుజూర్ నగర్ నుంచే మీ పతనం ప్రారంభమైంది. 2,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలు హుజూర్ నగర్ ని ముట్టడించబోతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నారు. మిత్రులారా, అన్నా నేను ఒకటే చెప్తున్నా, తీన్మార్ మల్లన్న టీం నుంచి వచ్చినామంటే కనీసం మంచి నీళ్ళు అన్నపోయింది అన్న, ఉంటే ఇంత అన్నం అన్న పెట్టుర్రి. మేము ఈ దొంగల లెక్క కబ్జాలు భూకంపకారాలు పెట్టితేలే ప్రతి పైసా ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈ రక్త మాంసాలు అమ్ముకొని ప్రజలు ఇచ్చారు నాకు. ఆ ప్రజలను చాలా ఓపికగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకోసమే ఈ ప్రజల కోసం పనిచేయడానికే మేము వచ్చాం. అన్నా ఇన్నేళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి నీ ఓటు నీ ఓటు కోసం వేసుకొని చూడన్నా, నీ తరాల రాతలు మార్చే బాధ్యత నాది. ఇక్కడ అనగారిన వర్గమా అగ్రవర్ణమా అనేది కాదు, దోపిడికి గురైన ప్రతి బాధితుని అభ్యర్థిని నేనే ఇక్కడ, అన్యాయానికి గురైన ప్రతి జాతి ప్రతినిధిని నేనే ఇక్కడ. మిత్రులారా, ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఇంతటితో ఓడిచిపోలే. తీన్మార్ మల్లన్న
ఈ రాజ్ ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం పైన రాబోతున్నాడు. ఇంటింటికి మల్లన్న, ఇంటింటికి మల్లన్న కార్యక్రమం రాబోతుంది. మల్లన్న మీ ఇళ్ళకి వస్తాడు, మీ ఓటు అడుగుతాడు, మీ నోట్ అడుగుతాడు. అన్న దొంగలు ఎప్పుడైనా నోట్లు ఇచ్చి ఓట్లు కొంటారు, కానీ నేను నీ బిడ్డలు, ఓటు నాకి, నోటు కూడా నాకి, నీ భవిష్యత్తు నాకి, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా. అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలు రూపాయి రూపాయి జమ చేసి మాకు ఇక్కడికి తోలించారు. ప్రేలారా అన్నా, పేరు పేరున దండం పెట్టి చెప్తా ఉన్న యువకులారా, నాది జిమ్మేదారి, మిమ్మల్ని రక్షించుకునే జిమ్మేదారి నాది, నాది, నాది. ఈ దొంగలు ఏమీ రక్షించలేరు మిమ్మల్ని, మిమ్మల్ని మోసం చేస్తారన్నా. నేను వచ్చిన, నేను ఈ నల్లగొండ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను నేను, నేను వచ్చిన మిత్రులారా, సామాజిక న్యాయం అని చెప్పుక తిరిగే ఈ నాయకులు కనీసం ఆ ర్యాలీ మీద ఈ సామాజిక న్యాయాన్ని కూడా పాటించారు. ఇక్కడ చూడరు మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల బిడ్డలు ఈ రథం మీద ఉండగలిగారు. నేను ఒక బీసీని, నేను ఒక బీసీని, నేను ఒక బీసీని, ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకొని ఆదర్శంగా న్యాయ సామాజిక న్యాయాన్ని స్టార్ట్ చేసినటువంటి వాడిని. దయచేసి ఆలోచించండి అన్నలారా, ఆలోచించండి. ప్రతి త్వరలో మీ ముందుకు వస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ దొంగల బండారం బయట పెడతాం. 100% వీళ్ళ రాజకీయ సమాధులను మైహోం సిమెంట్ తో ఇక్కడ గట్టిపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అలాగే ఒకసారి పెద్దలు చెరుకు సుధాకర్ అన్న గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడాల్సింది. హుజూర్ నగర్ ఎన్నికల చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. మరి 200,000 పైబడిన ఓట్లు ఉన్నటువంటి హుజూర్ నగర్ ప్రజలు రాదు, కానీ రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే హుజూర్ నగర్ ప్రజలంటే మాయ చెప్పి మత్పరిస్తే మళ్ళా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఒక ఆర్థిక నేరస్తుని అనేక కేసుల్లో ఏనాడు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అని టీఆర్ఎస్ నిలబెడితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్ళు అందరూ కూడా ఇవాళ ప్రతిపక్షంలో మేమే నాయకులను మాట్లాడితే గమ్మత్తైన విషయం ఏంటంటే మళ్ళా ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ కుటుంబం నుంచే మళ్ళా నిలబెట్టుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళు, కుటుంబ పాలన గురించి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళు, పొద్దున లేస్తే మహిళ సిమెంట్ తోటి కుమ్మగ్గినటువంటి వీళ్ళు, అవినీతి గురించి, తెలంగాణ వనరులు కొట్టుకుపోవడం గురించి కొట్లాడతారా అని చెప్పేసుకోవడానికి చంద్రబాబు అడుగుతా ఉన్నా. అందుకోసమే తెలంగాణ ఇంటి పార్టీ తీర్మానం వల్ల నిలబడతంటే ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఇవాళ నల్లగొండ జిల్లా బిడ్డలుగా ఉద్యమాలు చేసి నేను పీడియాతో జైల్లో పోతే తెలంగాణ ఉద్యమాన్ని మీడియా ప్రతిష్టితంగా తీసుకుపోయిన వలన. అందుకోసమే మా కలయికతోటి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలని ఉద్యమకారులని మోసం చేస్తున్నటువంటి పార్టీలను వెలువరించడం కోసం ఒక రెఫరెండం దగ్గర ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలియజేయడానికి, దేశాన్ని తెలియజేయడానికి ప్రతి హుజూర్ నగర్ బిడ్డ ఇవాళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. 100 రకాల పనికిరాని అనేకమైన వాహనాలు ఏమి ఎక్కడ రాలే, 50 గంటలు ఏడవలేదో నేను నా చిన్నతనం ఎట్టు చూసిన హుజూర్ నగర్ అట్లనే చేసుకుంటూ ఏం మార్పు రాలే. ఇవాళ హుజూర్ నగర్ నుంచి తీర్మానం మళ్ళీ అసెంబ్లీలో ఉంటే నిజంగానే అనేక అంశాలను కూడా ఇవాళ మాట్లాడగలుగుతాడు. ఎస్సీ ఎస్టీల మీద అన్యాయం జరిగితే కొట్లాడగలుగుతాడు, ప్రజల ఆరోగ్యం గురించి కొట్లాడగలుగుతాడు, కార్పొరేట్ విద్య దోపిడికి వ్యతిరేకంగా, వైద్యానికి దోపిడి వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడగలుగుతాడు గొంతు. కనుకనే ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమకారుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి అన్ని వర్గాల నుంచి ఈ పోటీ కేవలం ఏ కులానికో ఏ వర్గానికో వ్యతిరేకం కాదు, దుర్మార్గంగా తెలంగాణ ప్రజలు అణచివేస్తున్నటువంటి పద్ధతి వ్యతిరేకంగా మాత్రమే తెలియజేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో అన్ని వర్గాల వాళ్ళు వేలాదిగా స్పందిస్తున్నారు. అదే స్పందన ఓట్ల పోవాలని ఈ ఎన్నికల్లో తీర్మానం గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా భారతీయ జనతా పార్టీ నిజంగానే అనుకుంటే శానంపూడి సైదిరెడ్డి రెడ్డి ఎన్నికల్లో డిస్క్వాలిఫై అవ్వడం తప్ప ఇంకా మిగులుతుందా? నేను అడుగుతాను, మరి సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగానే వాళ్ళకి నిజాయితీగా
చంద్రశేఖరరావు రాజకీయాలను ఎండగట్టేటువంటి తమ్ముంటే ఎవరు నేర చిత్రాలు ఎవరు కూడా అభ్యర్థులు కాలేదు. ఈ పాటికి ఈడీ కేసుల కేసీఆర్ కుటుంబం మొక్కలు ఉండాలి. కానీ మన అందరికీ స్పష్టంగా తెలిసినంత మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజకీయాలు నడుస్తున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకే ఒక అభ్యర్థి తీర్మానం ఆ అభ్యర్థిని ఇవాళ భుజానం వస్తూ ముందుకు వస్తున్న తెలంగాణ ఇంటి పార్టీ మిగతా ప్రజాసంఘాలను తెలియజేస్తూ ఈ ఎన్నికల కోసం ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా తెలంగాణ ఇంటి పార్టీ కార్యకర్తలు, టీఎస్యు కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ వరల్ల కమిటీ, గొల్లకుర్మ డోలు దెబ్బ, నూకు దెబ్బ, కుల సంఘాలు, దళిత సంఘాలు మరొకసారి ఇంటిని గుర్తు చేసినట్టుగా మల్లన్న అంటే ఆచరణలో కూడా ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆదర్శం నిలబడేవాడు కనుక దళిత బిడ్డలారా, నేను కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకునే ఎస్సీని ఇక్కడ ఉన్న ఎవరం కూడా మేము అందరం మీ అందరికీ ఇంటి వాళ్ళము ఇంటి బిడ్డల వాళ్ళ సంగతి కూడా యావత్ ఎస్సీ సోదరులకు తెలియజేస్తూ ఎస్టీ సోదరులకైతే గుర్రంపూర్ కొండలో 500 ఎకరాల భూమి కబ్జా నుంచి కొట్లాడుతున్న 50 ఏళ్ళ ప్రతిపక్షం ఏం చేసిందో కూడా మేము ఇవాళ అడుగుతామన్నా. అందుకోసమే ఎన్నికల్లో నిజమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తీర్మాన మల్లని గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, తెలంగాణ జై సామాజిక న్యాయం. పెళ్లి లలితకు ఏదెవరైతే ఉన్నారో తెలంగాణ కావాలని కేసీఆర్ తాగిపడినప్పుడే నా తెలంగాణ నాకు కావాలని చెప్పి కొట్లాడిన పెళ్లి లలితకను ముక్కలు ముక్కలుగా నరికించినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో అగో ఆ పెళ్లి లలితక అన్నది పెళ్లి కృష్ణన్న ఇవాళ వచ్చిండు మీతో మాట్లాడదంటు అన్న ఒకసారి మాట్లాడి. జయ పేరు, నా పేరు పెళ్లి కృష్ణ. తీర్మానం మనల్ని అంటే ఆషామాసి గారు అందరినీ అందరి రంగులను బయటపెట్టి బహిర్గతం చేసిన పెద్ద నాయకుడు, పెద్ద జర్నలిస్ట్. ఇలాంటి నిజాయితీపరుడిని, వాస్తవవాదిని ఖచ్చితంగా మనం గెలిపించాల్సిన అవసరం ఉందని నేను కూడా గొల్లకుర్మ డోల్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ నియోజకవర్గానికి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక్కనే కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా మల్లన్నకు మద్దతుగా ఉన్నాయి. ఈ మల్లన్నని గెలిపించుకుంటే గెలుపు మల్లనే కాదు, మన అందరి గెలుపని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన గెలుపు, ఇది ప్రజల గెలుపు. మన పక్షాన అసెంబ్లీలో నిలబడి మాట్లాడే హక్కుని మనం మల్లన్నకి ఇస్తే మన కోసం కొట్లాడి అన్ని రంగాలలో మనకు అభివృద్ధి జరిపిస్తారని చెప్పి సంపూర్ణ విశ్వాసం ఇది. కాబట్టి మనమంతా మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని మీ అందరికీ దండం పెడుతూ నేను అభ్యర్థిస్తున్నా. మల్లన్నకు ఓటేయాలని. జయ భీమ్, జయ భీమ్, జయ భీమ్. తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నా వెన్నంటి నిలుస్తున్నటువంటి వ్యక్తి ఉప్పు సంతోష్ గారిని 2 విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. హుజూర్ నగర్ ప్రజలందరికీ సామాజిక వందనాలు తెలియజేస్తూ మనం ఏదైతే 70 సంవత్సరాల నుంచి ఈరోజు మనము ఓట్లేసి గెలిపిస్తున్న 45% ఉన్న వ్యక్తులు అధికారాన్ని చెలాయిస్తూ రెడ్డిలు కాకపోతే రాహుల్ గాంధీ రెడ్డి పరిపాలన చేస్తున్న ఈ తరుణంలో ఓట్ల శాతమైన మనని ఈ రాష్ట్రంలో 94% ఉన్న మన ఎస్సీ బీజీ మైనార్టీ ప్రజల ఓట్లతో మేము ఓట్లు మనవి సీట్లు వాళ్ళని మనమే ఓట్లు నమ్ముకొని వాళ్ళకి సీట్లు అమ్మిపించి ఈరోజు వాళ్ళు ధనికులు చేస్తుంది మనమనే మాట మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మన రాజ్యాంగ అధినేత మనకు పడగట్టి అరే బాబు ఈ అగ్రవాదాల పరిపాలన సంవత్సరాల నుంచి నడుస్తున్నా మన ప్రజలు ఇంకా భయస్తులే వాళ్ళ భయానికి ఓటేయలేరని చెప్పేసి ఒక పరద కట్టిండు. ఆ పరద చాటులో కూడా ఓటేసుకోలేకపోతున్న దౌర్భాగ్య స్థితిలో మనం బతుకుతున్నాం. ఈరోజు మనం మనకు ఆ స్థితి అవసరమా అని అడుగుతున్నా, మనం అమ్ముడు పోలమా అని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఈరోజు వాళ్ళ పెళ్లి కాలం తిరుగుతున్నారా, ఆడి కాలం తిరుగుతున్నారా,
వేలు ఎకరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయా? కష్టం మాది, ఫలితం వాళ్ళది. దయచేసి హుజూర్ నగర్ ప్రజలకు ఒక్కటే విన్నపము, మీకు తెలియదా మా చాటుకు వచ్చి ఎంతో మంది చెప్తున్నారు అయ్యాలకు వందల ఎకరాలు వేలు ఎకరాలు ఆయనకున్నాయి, కోట్ల రూపాయలు ఈయనకునే సంపాదించుకున్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ అనే మన వేదిక మన ఓట్లేసి పంపించి మన గొంతు వినిపించాల్సిన మన ఎమ్మెల్యేలని మళ్ళా మనకు పంచిన 50 కోట్లు 20 కోట్లు మళ్ళా కేసీఆర్ ఇస్తారు వాళ్ళకి అమ్ముడు అయి వాళ్ళ పార్టీ వచ్చేది మన ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్న వీళ్ళకి ఓట్లేదా? ఇంకా మన రాజులు మనం మార్చుకోవద్దా? మన తల రాజులు మనం ఇంకే ఉందామా? ఈరోజు పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేని మన సామాజిక వర్గాలు ఆరోగ్యం పరంగా లక్షల రూపాయలు భూమి అమ్ముకొని మన ఆరోగ్యాన్ని దోచుకుంటూ రక్త మాంసాలు అమ్ముకుంటున్నా వీళ్ళు మరి మల్లన్నకు కరెక్టేనా? మల్లన్న ఈరోజు చెట్టి అంగి మీద ఉంటాడు. నిజంగా మీ గుండెలపై చేతి తెచ్చుకొని మీ మనస్ఫూర్తిగా వీళ్ళకు తగిన న్యాయం చేయాలా? అసెంబ్లీలో గొంతు వినిపించాలంటే మా తీర్మా మల్లన్నకు ఓటేసి సమన్యాయం చేసి మీ మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం. మేము అర్థడానికి లేదు వాళ్ళ పరిస్థితి అట్లాంటిది. డబ్బులు తీసుకున్న ఓటు మాత్రం లోపల వేస్తారు కాబట్టి దయచేసి ఆ పరద చాటున మీ మనస్ఫూర్తిగా వాళ్ళని ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం రూపురేఖలు మారుతాయి. సామాజిక న్యాయం ఎస్ఎస్సీ బీసీ మైనారిటీల సింహాసనం మనకు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మన పుప్పులు మనకు వస్తాయి. దయచేసి ఇప్పటికన్నా మారండి. మనము మారకపోతే మన రాజ్యాంగం ఇచ్చిన మన స్వతంత్రము అమ్ముకుంటున్నాము, వాళ్ళు వండుకుంటున్నారు కాబట్టి ఇకనైనా మనం మారుదాం. మనతో పాటు ఒక్కరు ముగ్గురికి ముగ్గురు 30 మందికి ఒకరికొకరు చెప్పుకొని లోపల వేసే ఓటు ఎవరికి తెలియదు. దయచేసి ఆ ఓటు ఖచ్చితంగా మళ్ళా చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్భాగ్య స్థితి భూకుంభకోణాలు ఏదైతే జరుగుతున్నాయో అవి ఇప్పటికే రాకపోతే లక్షల కోట్లు దిగమింగి వీళ్ళు వీళ్ళ తరతరాలు రాసుకోవడానికి ముత్తాత నుంచి సంపాదించిన ఆస్తుల లెక్క మనం తోసుకుంటున్న విధానం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ఉంటున్న ప్రజలారా, మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వదలకండి. మన తరతరాలను బలమే రాసుకుందాం, మన ఓటు బలమే వేసుకుందాం. ఆ ఓటు తీర్మానానికి వేస్తే ఈ కొంతగా దేశం ఈ హుజూర్ నగర్ చూస్తుంది, ప్రపంచం ఈ హుజూర్ నగర్ మీద ఉంది. అక్కడికి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లలో ఎంతో మంది చెప్తున్నారు తీర్మానాలు కోటేయండి అని. మా ఇంట్లో 5 ఓట్లున్నాయి, మా ఇంట్లో 10 ఓట్లున్నాయి, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము మా బంధువులు ఉన్నారు, లోపల లోపల ఓటు వేస్తామని ఇప్పటికే తీర్మానం చేశారు. ఈ మల్లన విషయాలు మల్లనడానికి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడికి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ప్రతి పోలీసులతో కానీ కోట్ల చుట్టూ తిప్పే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అది లోపల పడకుండా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఓటు గ్రౌండ్ వేసినా గెలవదు కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ ఓటేసి గెలిపిస్తే ఈ హుజూర్ నగర్ నుండే శంకారావు ఉండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుజూర్ నగర్ ప్రజలకు మరోసారి పాదాభివాదం చేస్తూ జై జై భీమ్ జై పూణే. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సామాజిక వందనాలు. మరి అదేవిధంగా జై బాబా సాహెబ్ అంబేద్కర్, జై పూలే. చూడారా మీరు ఆగస్టు 3వ తారీఖు నాడు